శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. 27 నక్షత్రాల్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మూలా నక్షత్రం. మూలా నక్షత్రం యొక్క విశిష్టత ఏంటంటే ధనుర్రాశిలో ధనుర్రాశ్యాధిపతి గురుడు, నక్షత్రాధిపతి కేతు, కేతుకు అధిష్టాన దేవత గణపతి. ఇంత అద్భుతం అంటే అమ్మవారి యొక్క నక్షత్రం కూడా మనం చెప్తుంటాం. ఏమవుతుందంటే ఈ కేతు చంచల మనస్తత్వం కాబట్టి వాడు ఏం చేస్తాడంటే నిర్ణయం కరెక్ట్ అయినప్పటికీ, ఇట్ ఈస్ ఫర్మ్గా పక్కన ఎవరో చెప్తుంటారు నువ్వు చేసుకున్న నిర్ణయం కరెక్ట్ అయినప్పటికీ లాస్ట్ మినిట్ ఆ నిర్ణయం ఏమి పప్పులో కాలేసినట్టుగా దాన్ని మిస్ఫైర్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని కారణం ఏంటంటే ఈ చంచల మనస్తత్వం వల్ల జరుగుతుంటాయి. తర్వాత బాధపడతాడు, అయ్యో నేను కరెక్ట్ ఆలోచించాను కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోయినా, లేకపోతే ఈ పాటికి మనం ఎక్కడో వెళ్ళి కూర్చునేవాడమని చాలామంది అంటుంటారు. 10 ఏళ్ల క్రితం నేను ఇదే స్థలం కొనాలనుకున్నాను, 10,000 రూపాయలు కొన్ని వచ్చేది, ఇప్పుడు అది 100,000 రూపాయలు అయిపోయింది, చేతులారని వదులుకున్నాను అని బాధపడేవాళ్ళు చాలామంది మనకు కనబడుతుంటారు. కారణం ఏంటంటే అక్కడ నిర్ణయం చేయనీయకుండా బాధపెట్టాడంటే ఈ ధనుర్రాశిలో ఉన్న కేతు, అదే మూలా నక్షత్రాధిపతి అయిన కేతు యొక్క ప్రభావం ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇక్కడ గురువు ప్లస్ కేతు, ఒకడు జ్ఞానకారకుడు ఇంకోటి మోక్షకారకుడు, వీళ్ళిద్దరిని సమన్వయపరచగలిగితే అద్భుతమైన స్థితి అని చెప్పడానికి అవకాశం అన్నమాట. అంటే జ్ఞానం మోక్షం రెండు కలిస్తేనే ధనుర్రాశిలో ఉన్న ఈ యొక్క మూలా నక్షత్రం అని చెప్తానమాట. సో ఈ మోక్ష మార్గం చూపించేది కూడా ఆ నక్షత్రాలుగా, ప్రపంచంలో ఎవరికి మోక్షం కావాలన్నా కేతు యొక్క ప్రభావాలనే జరుగుతుంది. సో కేతు చంచలత్వం లేకుండా మనం పర్ఫెక్ట్గా పట్టుకోవాలి అంటే ఇక్కడ గురువు ప్లస్ కేతు అధిష్టానం అయితే గణపతి కాబట్టి గణపతి గురువుగా భావించి ఒక్కసారి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఎటువంటి సమస్య అయినా ఒక మార్గం అయితే చూపిస్తాడు ఖచ్చితంగా. సో అటువంటి ప్రయత్నం చేయాలి. గణపతి దగ్గరికి వచ్చేసి చాలామంది అంటే ఏదో వాళ్ళకి తెలిసిన మంత్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అట్లానే కాకుండా ఉపాసకుల ద్వారా ఒక మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రం ఒక సాధకుడిలాగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక 21 డేస్ చేయండి. ఒక 21 చేస్తే ఆ సమస్యకు పరిష్కారం కనబడుతుంది. గణపతికి మనతో ముడి కడతాం కదండి, ఒక కార్యం అవపోతే కార్యం కోసం చేస్తాం కదా, పెళ్లిళ్ళలో ముందు గణపతి పూజ చేసి మనం ముడి కడతారు కదా, అలాగేంటండి ఒక కార్యం కోసమని మీరు ఆ గణపతి యొక్క ముడి కట్టి అయ్యా నేను ఇదిగో చేస్తాను కార్యం అయిపోగానే దాన్ని బియ్యంతో ఆ బియ్యంతో చక్కగా గుండ్రాలు చేసి పెడతానైనా ఆ స్వామివారి కానీ మొదలు పెడితే ఆ మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే ఆ 11 రోజులు కానీ 21 రోజులు కానీ ఆ కార్యం అయ్యేంత వరకు ఆ మంత్ర సాధనలో మనం ఉండగలిగితే డెఫినెట్గా ఆ కార్యం సక్సెస్ అవ్వడమే కాకుండా మంచి మార్గంలో మేము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏదో సత్కార్యం కోసం ఇటువంటివన్నీ ఉపయోగపడతాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. మూలా నక్షత్రం వాళ్ళు డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.